హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పనీర్ బటర్ మసాలా ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి. నేను ముగ్గుల్లో ఆయిల్ వేసాను, రెండు దాల్చిన చెక్క, రెండు లవంగాలు అండ్ రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి, ఇది ఈజీగా చేసుకునేది. సో నేను నెక్స్ట్ ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు, అలా పెద్ద ఉల్లిపాయలు రెండు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. అంటే మనం 3 మీడియం అయితే 3 కానీ లేకపోతే 2 పెద్దవైతే పెద్దవి తీసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం మళ్ళీ తర్వాత గ్రైండ్ చేస్తాము. సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది కొంచెం ఫ్రై అవుతుండగా మనము లైక్ టమాటాలు కూడా కావాలి. అండ్ నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన స్క్రోలింగ్ ఇస్తాను, అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇస్తాను, మెజర్మెంట్స్. సో మీరు కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే హాఫ్ స్పూన్ ఉప్పు అండ్ ఒక చిన్న కొంచెం పంచదార షుగర్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. సో అందుకని వేస్తున్నాను. కొంచెం ఇది ఫ్రై అవుతుండగా ఇది కొంచెం హాఫ్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేయాలి. యాక్చువల్గా టమాటాలు వేసిన క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిందండి, సారీ. సో నెక్స్ట్ టమాటాలు ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ 10 జీడిపప్పులు పలుకులు వేసాను, క్యాష్యూ నట్స్ అన్నమాట. సో అది కొంచెం బాగా ఫ్రై అయ్యి లైక్ ఆయిల్ బయటకు వస్తుంది, లైక్ స్టార్ట్ అవుతుంది అనగా మనం స్టవ్ ఆపేసి చల్లారు పెట్టేసి మిక్సీలో జార్లోకి తీసేసుకోవచ్చు. ఇది నేను తీసేస్తున్నాను. లైక్ బిర్యానీ ఆకులు తీసేసానండి, ఇందాక మనం ఫస్ట్ వేసాం కదా, అదే చూపిస్తున్నాను అక్కడ. సో మనం ఇది చల్లారిన తర్వాత తీసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నేను మళ్ళీ ఫ్రెష్ ముగ్గురు తీసుకొని అందులో బటర్ వేసాను. బటర్ అండ్ కొంచెం కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అండ్ బటర్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యాష్యూ నట్ అండ్ ఊరగాయ మసాలా వేసాం కదా, అది పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. లైక్ మేము ఎక్కువ మసాలా తినాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను నేను. సో మీకు ఎలా కావాలంటే మీరు అలా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అవుతుండగా మనం ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేస్తున్నానండి. ఇందులో పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై అయినిస్తే ఒక 5 to 10 minutes, ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఇది ఒక 5-10 minutes తీసుకుంటుంది. సో ఇది ఫ్రై అవుతుండగా మనం స్టార్టింగ్లోనే కొంచెం కారం, 1 spoon కారం అండ్ కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు వేసేస్తే ఏంటంటే కలర్ బాగా వస్తుంది, మంచి కలర్ వస్తుంది. సో నేను యాక్చువల్గా నేను ఎక్కువ ఫ్రై చేయాలి, ఒక 5 minutes ఫ్రై చేసేటప్పటికి మీకు కన్సిస్టెన్సీ వచ్చింది, చూసారా, ఆయిల్ బయటకు వస్తుంది, మూకుళ్ళలోంచి బయటకు వదిలేసింది మొత్తం అంతా. సో గ్రేవీ ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక 2 glasses పడతాయి, కాకపోతే మీరు చూసుకుని మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో మీరు అంతలా మీరు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకుంటే మనకు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. సో వాటర్ వేసేసిన తర్వాత మనం ఇందాక సాల్ట్ కొంచెమే వేసాం, 1/2 spoon వేసాం కదా, ఇప్పుడు ఒక 1 spoon కారం వేస్తున్నాను అండ్ గరం మసాలా 1 spoon వేస్తున్నాను అండ్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియం పౌడర్ 1/2 spoon వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవుతుండగా మనము పనీర్ వేసుకోవచ్చు. యాక్చువల్గా పనీర్ నేను ఫ్రై చేయట్లేదండి. పనీర్ ఎందుకు ఫ్రై చేయట్లేదండి, ఇది ఫ్రెష్ పనీర్ అన్నమాట. ఫ్రెష్ పనీర్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో మీకు కావాలంటే లైక్ 1 or 2 days నిల్వ ఉన్న పనీర్ అయితే మీరు ఫ్రై చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్లో. నేను చేయట్లేదు ఇక్కడ. ఇది ఐడీ పనీర్ అండి. ఐడీ పనీర్ అంటే వితౌట్ ప్రిజర్వేటివ్స్ అండ్ వితౌట్ యాసిడ్ చేస్తారు, అండ్ ఇది ఫ్రెష్ కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి క్యూబ్స్ కింద కట్ చేసుకుని నేను వాష్ చేసేసాను, లైక్ వాటర్లో వాష్ చేసేసి ఇందులో వేసేస్తాను. ఇది వేసేసిన తర్వాత మీరు ఒక 10 minutes, 5 to 10 minutes మంచిగా మగ్గిపోతే మొత్తం ఆ ఫ్లేవర్ అంతా పనీర్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. అండ్ వాటర్ కూడా మీరు ఇప్పుడు కావాలంటే కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుని మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక 5-10 minutes మనకి బాగా మగ్గిపోతే ఆ బంచ్ ఫ్లేవర్ అంతా దాంట్లోకి వెళ్తుంది. అండ్ లాస్ట్లో మనం కొంచెం లాస్ట్లో కొంచెం బటర్ వేసుకుని మనం డిష్ అవుట్ చేసుకుంటే అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. మీ ఇది నా ఈ వర్జన్ అండి, మీరు ఎలా చేసుకుంటారో కింద కమెంట్ సెక్షన్లో రాయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.